అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలం ఉత్తరాంధ్రను భక్షించిన వాళ్లే ఈ రోజును రక్షిస్తామంటూ చర్చా వేదికలు బస్సు యాత్రలు చేస్తామంటుంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఒకవైపు ఆశ్చర్యానికి మరోవైపు ఈ ప్రాంత టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలను చూసి అసహించుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నాళ్లు విశాఖపట్నాన్ని చంద్రబాబు ఒక గెస్ట్ హౌస్ ప్రాంతంగానే చూశారు, తప్పితే ఏనాడు వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కనీసం ప్రయత్నించలేదని ఆయన విమర్శించారు. ప్రజల సామంతి గురించి వారు మాట్లాడుతూ ఉంటే అసలు ఈ పదాలు ఎప్పుడన్నా మీరు విన్నారా అని అడుగుతా ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి అసలు ఎప్పుడన్నా ఆ 9 సంవత్సరాల్లో ఈ పోలవరం గురించి కానీ ఈ సుజల సమంతి గురించి కానీ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీరందించేటువంటి ఈ 8 లక్షల ఎకరాలకి ఆయకట్టు అందించేటువంటి ఉత్తరాంధ్ర సుజల సమంతి గురించి కానీ విశాఖపట్నం నగరానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాలకి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాలకి పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని చెప్పి ఏ రోజన్నా 9 సంవత్సరాల్లో ఆలోచన చేశావా చంద్రబాబు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు ఆ పదాలకి మీకు అర్థం తెలియలేదు? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి పునాదిరాయి వేసి పూర్తి స్థాయిలో కాలువలు నిర్మాణం చేపట్టి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శంకుస్థాపన చేసి దురదృష్టవశాత్తు ఆయన మరణించడం వల్ల మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి నాటి వరకు వచ్చి చంపినటువంటి వ్యక్తే ఆ అంతకుడే ఏ రకంగా పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నాడో ఈరోజు ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా నష్టం కలిగించినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే తెలుగుదేశం పార్టీ ఈరోజు మొసల కన్నీరు కార్చి ఈ ప్రాంతానికి మేలు చేయాలి, ఈ ప్రాంతానికి మంచి జరగాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఏమి మాట్లాడుకుంటారు అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా ఈరోజు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని తీసుకొని వచ్చి విశాఖపట్నానికి ఒక గుర్తింపును తీసుకొని వచ్చి అసలు అమరావతిలో ఉన్నదేంటి, విశాఖపట్నంలో లేనిదేంటి, దానికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతిలో నువ్వు భూములు కొన్నావు కాబట్టి లేదా నీకున్నటువంటి మనుషులు అక్కడ భూములు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు ముందు భూములు కొనేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా శ్రీకాకుళంలో స్మార్ట్ సిటీగా శ్రీకాకుళం జిల్లాలో నూతన పారిశ్రామిక నగరం భావనపాడు కలింగపట్నం పోర్టులు పైడి భీమవరం పారిశ్రామిక వాడ ఎయిర్పోర్ట్ ఫుడ్ పార్క్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ వంశాధార నాగవల్లి ప్రాజెక్టులు పూర్తి తేలినీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం బౌద్ధ కట్టడాలు శ్రీకూర్మం అరసవెల్లి బార్వా బీచ్లు పర్యాటక కేంద్రాల అభివృద్ధి నాగావళి వంశధార ప్రాజెక్టుల గురించి ఏ రోజన్న రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రాజెక్టులు తర్వాత కనీసం వాటిని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన ఏ రోజన్న చేసావా? శ్రీకాకుళం గురించి కనీసం ఉద్దానం గురించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది కిడ్నీ వ్యాధితో బాధపడతా ఉంటే ఆ ప్రాంతంలో ఒక హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ బాధితులుగా బాసడిగా నిలబడాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేసావా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, భావనపాడు పోర్టు గురించి ఏం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఈరోజు ఫిషింగ్ హార్బర్ని ఒకటి కూడిబడకలో ఒకటి శ్రీకాకుళం జిల్లాలో నిర్మాణం చేపడతా ఉన్నాం, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈ ప్రాంతంలో దాదాపు 5-6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మాణం చేపడతా ఉన్నాం. మీరు విజయనగరం గురించి, విజయనగరం స్మార్ట్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, పారిశ్రామిక నగరం, తోటపల్లి రిజర్వాయర్ ఏడాదిలో పూర్తి, ఫుడ్ పార్కు, గిరిజన వర్సిటీ, అంటే ఇవన్నీ మమ్మల్ని చేయమని చెప్పి మీరు అప్పుడు ప్రకటించారా, లేదా మీరు చేస్తామని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటల? ఇన్ని మాటలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని ప్రకటనలు కేవలం ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేయడం కోసం. ఇంకా విశాఖపట్నం మెగా సిటీ, అక్కడ ఒక విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖపట్నం పారిశ్రామిక వాడ మెట్రో రైల్, మెగా ఐటీ హబ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం, ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్, ఫుడ్ పార్కులు, కన్వెన్షన్ సెంటర్, గంగవరం ఎల్ఎన్జి టెర్మినల్, రైల్వే జోన్, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటివి,
ఆయన గెజిట్ పేపర్లో ప్రకటన చేసినవి. ఆయన నోటితో చెప్పినటువంటి మాటలు తీరా పోని ఇవన్నీ చేశారా అంటే ఇందులో చెప్పినటువంటిది ఒక్కటన్న వారు అధికారంలో ఉండగా చేసినటువంటి ఒక కార్యక్రమం లేదు. 2017లో ఈనాడు గెజిట్ పేపర్లో విశాఖపట్నంలో జనం జాగాపై బాగాపై కబ్జా పంజా ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలు విశాఖపట్నంలో ఉన్నటువంటి లక్ష ఎకరాలకు సంబంధించినటువంటి ఎఫ్ఎంబిల మాయం విశాఖపట్నంలో ఉన్న పరిధిని అంతటిని కూడా